Welcome to Competitive Exams Corner YouTube channel. Now, 16th August 2017 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ హిందూ పేపర్లోని ఆర్టికల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇన్ తెలుగు. సో లెట్స్ స్టార్ట్ ద షో. అండ్ సో యాజ్ యూజువల్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ సేయింగ్స్, అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఈజ్ గుడ్ luck for me. I put my soul into it. Each such opportunity opens the gates for the next one. Indian, one of the legend, Narendra Modi. Yes, so let's go for the first important slide. Yes, Assam, Manipur can now decide on AFSPA. See, అస్సాం మణిపూర్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రెండు స్టేట్స్కి మాత్రమే ఒక నాకు ఇది ఒక ఛాన్స్ ఇచ్చింది. అదేంటి అంటే వాళ్ళంతకు వాళ్ళే డిసైడ్ చేసుకునే విధంగా ఒక చిన్న ఛాన్స్ లాంటివి ఇచ్చింది. ఏ విషయం మీద ఛాన్స్ ఇచ్చింది అంటే ఏఎఫ్ఎస్పిఏ. సో వాట్ ఈజ్ ఏఎఫ్ఎస్పిఏ? ఎస్, AFSPA కంప్లీట్గా మీనింగ్ ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ AFSPAని అవి అది కంటిన్యూ చేయాలా లేదా రివోక్ చేయాలా, లేదా అంటే దాన్ని కంటిన్యూ చేయాలా లేదా అట్టే స్పాట్లో తీసేయాలా ఆ స్టేట్స్కి సంబంధించి అనేది ఆ స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేసింది. సో ఆ స్టేట్ గవర్నమెంట్స్ నిర్ణయం మీదే ఆ AFSPA యాక్ట్ వాటి ఫ్యూచర్లో అప్లికబుల్ అవుతుందా లేదా అన్నది ఆ స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్, AFSPA అసలు ఉంటే ఏంటి అంటే AFSPA empowers the army central forces deployed in disturbed areas. So disturbed areas antu konni sare vallu set cheskovadam jarugutundi. Disturbed areas select cheskunte then aa disturbed areas lo army vallu eltaru. So army vallu ellaka అక్కడ వాళ్ళు ఎవరినైనా సరే చంపచ్చు, ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ వారెంట్. సో వారెంట్ లేకుండా ఎవరైనా సరే చంపచ్చు, అరెస్ట్ చేయొచ్చు. సో అది AFSPA యాక్ట్కు ఉన్న ఇంపార్టెన్స్ అండ్ సెంట్రల్ ఇండియన్ ఆర్మీకి ఉన్న ఇంపార్టెన్స్. సో అది కూడా డిస్టర్బ్డ్ ఏరియాస్ వరకు మాత్రమే వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. ఆ డిస్టర్బ్డ్ ఏరియాస్ కనుక కాకుండా వద్దని వాళ్ళకు కూడా రైట్స్ ఉండవు. అండ్ ఈ అస్సాం అండ్ మణిపూర్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చింది అంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే రూలింగ్లో ఉంది ప్రజెంట్. సో అందుకు వాళ్ళకు ఛాన్స్ అంటూ ఇచ్చింది. వీటి మీద అస్సాం అండ్ మణిపూర్ స్టేట్ గవర్నమెంట్స్ ఎలా స్పందిస్తాయి అనేది అతి త్వరలోనే మనకు రివీల్ అవుతుంది. అండ్ నెక్స్ట్, AFSPA సెక్షన్ 3 ప్రకారం ప్లేసెస్ వేర్ ద యూజ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఎయిడ్ ఆఫ్ సివిల్ పవర్ ఈజ్ నెసెసరీ. సో ఒకవేళ పరిస్థితి గనక అదుపు తప్పితే సివిల్ పవర్ కాకుండా అంటే నార్మల్ పోలీస్ కాకుండా యూజ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈజ్ ఆల్సో నెసెసరీ అని చెప్పి సెక్షన్ 3 చెప్తుంది. అండ్ అస్సాం మణిపూర్కి సంబంధించి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక రివిజన్, సో అస్సాం మణిపూర్ టు డిసైడ్ ఐదర్ టు కంటిన్యూ ఆర్ టు రివోక్ AFSPA. సో అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దెన్ అఫీషియల్ స్టేట్మెంట్ అది కొద్ది రోజులనే మనం వినబోతున్నాం. అండ్ అస్సాం మణిపూర్ ఎలాగో స్టేట్స్లో మనకు న్యూస్లోకి వచ్చాయని కాబట్టి అస్సాం క్యాపిటల్ డిస్పూర్ సీఎం ఎస్ సోనోవాల్, గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ అండ్ మణిపూర్ రిలేటెడ్ క్యాపిటల్ ఇంఫాల్ సీఎం ఎన్ బిరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఫార్మర్ మినిస్టర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎస్ తెలంగాణకు కేసీఆర్ గారికి సంబంధించింది. అండ్ కేసీఆర్ ఈజ్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు. సో ఆయన రీసెంట్గా జరిగిన ఒక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
స్పీచ్ అప్పుడు ఒక విషయాన్ని ఆయన బయటపెట్టారు, ఒక విషయాన్ని ఆయన డిక్లేర్ చేశారు. సో అదేంటంటే కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్, ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. సో ఈ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, ఇట్స్ వెరీ సింపుల్, ఎంటైర్ తెలంగాణలో ఉన్న ల్యాండ్స్ అన్నీ వాళ్ళు సర్వే చేస్తారు. అండ్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఎవరెవరికి సంబంధించినవి, అందులో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని, అండ్ ఒకవేళ ప్రైవేట్ అయితే ఆ వ్యక్తుల పేర్లు ఏంటి, అవి నిజమైన ల్యాండ్స్ ఎవరెవరికి ఉన్నాయి, అండ్ ఆ ల్యాండ్స్లో అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవి, అగ్రికల్చరల్ ల్యాండ్స్లో వాటికి ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండుతాయి, ఎవ్రీథింగ్ అబౌట్ ల్యాండ్ సర్వే చేయబోతున్నారు. దట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోగ్రామ్ని 81 ఇయర్స్ తర్వాత తెలంగాణలో జరపబోతున్నారు. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా వచ్చే అవకాశం చాలా చాలా ఉంది. సో ఏ స్టేట్ గవర్నమెంట్ విచ్ ఈస్ కండక్టింగ్ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 81 ఇయర్స్ అని క్వశ్చన్ వస్తే, ద ఆన్సర్ ఈజ్ తెలంగాణ. లేదా తెలంగాణ ఈజ్ కండక్టింగ్ ఏ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద డాష్ ఇయర్స్, దట్ మీన్స్ 81 ఇయర్స్. సో ఓకే, ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ ఓకే కనెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించి ప్రజలకు వచ్చే లాభం ఏంటి, అసలు గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటి, మెయిన్గా ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ఎస్, ఎవ్రీ ఫార్మర్ షుడ్ బికమ్ ఏ లీడర్ ఇన్ హిస్ విలేజ్ అండ్ నాట్ రిమైన్ యాజ్ ఎ సైలెంట్ స్పెక్టేటర్. ఆఫ్టర్ ద సర్వే ద ల్యాండ్ రికార్డ్స్ విల్ బీ రెక్టిఫైడ్, ద ఫార్మర్స్ విల్ బీ గివెన్ న్యూ పాస్బుక్స్. సో సర్వే అయిన తర్వాత వాళ్ళకు ఒక న్యూ పాస్బుక్స్ అంటూ ఇవ్వడం వాళ్ళు ఇస్తారు. అండ్ ప్రతి ఫార్మరు ఒక లీడర్గా బిహేవ్ చేయాలి, అండ్ ఈజ్ నాట్ ఏ సైలెంట్ స్పెక్టేటర్గా కాకుండా, అంటే మామూలుగా వ్యక్తి కాకుండా ఒక లీడర్గా ఉండాలని చెప్పి చెప్పారు. అండ్ ఇట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ట్రాన్స్పరెంట్ కరప్షన్ ఫ్రీ పాలసీస్. ఓకే, బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే, న్యూ పాస్బుక్స్ అంటూ ఇవ్వడం చూస్తున్నాం. దట్ ఈస్ ద న్యూ వర్డ్. అండ్ ఓకే ఫైన్, సో నో ల్యాండ్ సర్వే హ్యాస్ బీన్ ఎవర్ టేకెన్ అప్ ఇన్ ద స్టేట్ ఆఫ్టర్ హిట్ హ్యాస్ డన్ అవే బ్యాక్ ఇన్ 1936 అండర్ ద నిజాం. సో లాస్ట్ ఆయన లాస్ట్ వ్యక్తి చేసింది ఎవరు అంటే, 1936లో నిజాం పరిపాలనలో కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి ల్యాండ్ సర్వే చేయలేదు. సో ఫస్ట్ టైం తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యాక కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ స్కీమ్ మెయిన్గా బంగారు తెలంగాణ అనే ట్యాగ్ లైన్ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ తెలంగాణకు సంబంధించింది. సో తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రశేఖరరావు గారు లాంచ్డ్ ఏ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్ ఆఫ్టర్ 81 ఇయర్స్. అండ్ లాస్ట్గా చేసింది నిజాం పరిపాలకులు. అండ్ అంటే స్టేట్ డివైడ్ అయ్యాక ఫస్ట్ చేసింది కేసీఆర్. అండ్ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే, క్యాపిటల్ ఈజ్ హైదరాబాద్, సీఎం ఇస్ కే చంద్రశేఖరరావు గారు అండ్ గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ గారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, ఖంజియా లేక్ అండర్గోయింగ్ రెస్టోరేషన్, డెన్స్ థికెట్స్ ఓవర్ 39 hectares ఆఫ్ 66 hectare లేక్ ఆల్రెడీ క్లియర్డ్. డీవీడింగ్ ఆల్సో అండర్ వే. సి, ఒక లేక్, ఆ లేక్ పేరు ఖంజియా లేక్. ఇట్ ఈస్ ఎ వెట్ ల్యాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఆ లేక్ ఇప్పుడు ఒక రిస్టోరేషన్ స్టేజ్లో ఉంది, ఒక రిపేర్ స్టేజ్లో ఉంది. సో ఆ రిపేర్ స్టేజ్లో ఖంజియా లేక్ ఉంది. అండ్ ఈ ఖంజియా లేక్
మెయిన్గా ఇది దీనికి మెయిన్గా అట్రాక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వెట్ల్యాండ్. సి వెట్ల్యాండ్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్, వెట్ల్యాండ్ అంటే ఏంటంటే సంవత్సరంలో 12 నెలల్లో కొన్ని నెలల పాటు నీళ్ళు ఉంటాయి, ఇంకొన్ని నెలల పాటు నీళ్ళు ఉండవు. దట్ ఈస్ ద వెట్ల్యాండ్. ఆ ఎన్ని నెలల పాటు నీళ్ళు ఉంటాయనేది దట్ ఈస్ బేస్డ్ ఆన్ రెయిన్ కమింగ్ ఫ్రమ్ ద స్కై. సో వర్ష వచ్చేదాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెట్ల్యాండ్. ఆ వెట్ల్యాండ్ అంటే ఒక సంవత్సరంలో 6 నెలలు ఉండొచ్చు, ఇంకొక సంవత్సరంలో 5 మంత్స్ ఉండొచ్చు, ఇంకొక సంవత్సరంలో 7 మంత్స్ 8 మంత్స్ ఉండొచ్చు. సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద రెయిన్. అండ్ ఈ లేక్ని, ఈ కంజియా లేక్ని వెట్ల్యాండ్ అని పిలుస్తారు. దీనికి చాలా నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. అది ఎందుకు అంటే సో నందకనన్ బయోలాజికల్ పార్క్ NBP, ఆ పార్కుకు అక్కడున్న వైల్డ్ లైఫ్కు ఇది ఒక లైఫ్ లైన్గా పనిచేస్తుంది ప్రజెంట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, కంజియా లేక్, ఆ కంజియా లేక్ అదొక వెట్ల్యాండ్. వెట్ల్యాండ్ అంటే ఏంటంటే సో ఒక సంవత్సరంలో 12 నెలల్లో కొన్ని నెలల పాటు, అది ఎన్ని నెలలైనా కావచ్చు, 6 మంత్స్ ఆర్ 5 మంత్స్ 8 9 10 ఎన్ని నెలలైనా కావచ్చు, ఆ నెలల్లో మాత్రం అందులో వాటర్ ఉంటాయి, మిగిలినలో వాటర్ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వాటర్ ఉండాలని లేదు. దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద రెయిన్, వచ్చే వర్షం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ వర్షమే కాకుండా పక్కనే ఉన్న ఇక్కడ మీరు చూడండి, ఎస్ ఈ పాయింట్ మీరు బాగా చూడండి, ఈ పాయింట్ని బాగా చూడండి. ఎస్ ద లేక్ ఈజ్ పెరినియల్ వాటర్ బాడీ అండ్ ఇట్ ఈస్ బ్లెస్డ్ విత్ అ గుడ్ అక్వేటర్ విచ్ అలోస్ ద గ్రౌండ్ వాటర్ టు ఫ్లో త్రూ ద రాక్స్. బిసైడ్ కంజియా గెట్ సర్ఫేస్ వాటర్ ఫ్రమ్ ద నియర్ బై చందకా ఫారెస్ట్ బికాస్ ఆఫ్ విచ్ ద లేక్ హార్డ్లీ ఎవర్ డ్రైస్ అప్. సి అక్కడ వచ్చే వాటర్ వర్షం నుంచే కాకుండా పక్కన ఉన్న చందకా ఫారెస్ట్ నుంచి కూడా వస్తుంది. సో ఇది ఎప్పటికీ ఇంకిపోయే సమస్య అంటూ ఉండదు. సో ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అనే పాయింట్ ఇక్కడ అరైజ్ అవుతుంది. అండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓకే ఫైన్, లేకపోతే తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటాయి, బట్ ఇది ఎప్పటికీ ఇంకైతే పోదు. సో ఈ అందుకే పక్కనే ఉన్న నందకనన్ బయోలాజికల్ పార్క్ NBP, నందకనన్ బయోలాజికల్ పార్క్. సో NBP ఆ పార్క్లో ఉన్న వైల్డ్ లైఫ్ అంటే జంతువుల సంరక్షణకు ఇది ఈ లేక్ ఒక లైఫ్ లైన్గా మారింది. సో దీనికి అందుకే ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ ఇక్కడున్న ఈ పాయింట్ చూడండి, ఇన్ 2006 ద లేక్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ వెట్ ల్యాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో 2006లో ఈ లేక్ని వాళ్ళు గుర్తించారు యాజ్ ఎ నేషనల్ ఇంపార్టెన్స్గా అండ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో 2006లో సో ఇట్స్ ఏ కంజియా లేక్. అది ప్రజెంట్ అండర్గోయింగ్ రిస్టరేషన్లో ఉంది, రిపేర్లో ఉంది. అండ్ ఇది ఒక వెట్ల్యాండ్, దీనికి నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది బికాజ్ నందకనన్ బయోలాజికల్ పార్క్ NBP సంబంధించి వాళ్ళు ఉన్న వైల్డ్ లైఫ్కు ఇది ఒక లైఫ్ లైన్గా పనిచేస్తుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది యాజ్ ఎ నేషనల్ ఇంపార్టెన్స్. సో దీనికి 2006లోనే రికగ్నైజ్ చేసింది బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అండ్ ఇదే కాక ఈ లేక్ పక్కనే ఉన్న చందకా ఫారెస్ట్ నుంచి వాటర్ రావడంతో దీనికి అసలు అది ఇంకిపోయే సమస్య అంటూ ఉండదు. వాటర్ తగ్గడం పెరగడం మాత్రమే ఇక్కడ ఉంటుంది, బట్ ఇంకిపోయే అంటూ ఉండదు. ఇట్స్ ఎ వెరీ గ్రౌండ్ వాటర్ అండ్ ఈ గ్రౌండ్ వాటర్ రాళ్ల నుంచి పోయే విధంగా అది చూస్తుంది. సో ఇట్స్ ఎ పెరీనియల్ వాటర్ బాడీ. మెయిన్గా ఇట్స్ ఎ పెరీనియల్ వాటర్ బాడీ అంటే ఎప్పటికీ ఇంకిపోదు. దట్స్ న్యూస్ అబౌట్ ద కంజియా లేక్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎస్ SEBI స్టెప్స్ అప్ విజిల్ ఆన్ మనీ లాండరింగ్. సి మనీ లాండరింగ్ మీద SEBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక కన్నేసింది అండ్ ఆ విషయం మీద ఒక స్టెప్స్ ముందుకు తీసుకుంది. అండ్
ఇంకా చెప్పాలి అంటే ఆ మనీ లాండరింగ్ కేసెస్ మీద సెబీ కాస్త సీరియస్ అయింది, వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడింది. సో అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి? ఏ సింపుల్ సింపుల్ వర్డ్, మనీ లాండరింగ్ చాలాసార్లు ఇండియాలో వినపడుతుంది. బికాజ్ ఇండియాని బాగుపరచాలి అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇండియాని నాశనం చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. సో అలాంటి నీచుల వల్లే ఇలాంటి వర్డ్స్ మనం వినాల్సి వస్తుంది. ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, మనీ లాండరింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ సింపుల్ సింపుల్ వర్డ్, కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ ఇంటు ఏ వైట్ మనీ. సో బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్షన్ చేసే ప్రయత్నమే, చేసే ప్రాసెస్సే మనీ లాండరింగ్. సో ఇక్కడ బ్లాక్ మనీ అంటే ఏంటి, బ్లాక్ మనీ అంటే వింటే అంటే ఏంటంటే వెరీ సింపుల్, ఏ మనీ అయితే కష్టపడి సంపాదించకుండా అకౌంటబుల్ లేదనుకో, అకౌంటబుల్ లేని మనీని బ్లాక్ మనీ అంటారు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఎవరికీ తెలీదు. సో అలాంటి అంటే ఒకరి నుంచి దొంగతనం చేయడం, దోపిడీలు చేయడం, కిడ్నాప్స్, సో ఇలాంటి వాటి నుంచి సంపాదించిన మనీ అంతా బ్లాక్ మనీ కిందకి వస్తుంది. సో ఈ మనీ లాండరింగ్ విషయానికి వస్తే మనకు వెంటనే గుర్తొచ్చే పదం విజయ్ మాల్యా, ఏ వర్స్ట్ పర్సన్. సో విజయ్ మాల్యా అండ్ పనామా పేపర్స్, సో ఇవన్నీ వీళ్ళ మనము ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ సెబీ మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా చాలా సీరియస్ అయింది. ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ స్టెప్ బై సెబీ, ఇట్స్ ఎ మచ్ మచ్ ఫుల్లీ అప్రిషియబుల్. సో స్టాక్ మార్కెట్ విషయంలో అలాంటి అవకతవకలు జరిగితే మేము ఊరుకోమని చెప్పి సెబీ ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది, దాని మీద ఒక స్టెప్ అప్ తీసుకుంది. సో అంటే ఒక అడుగు ముందుకేసింది. అండ్ ఇలాంటి వాటిలో ఎవరైనా సరే, ఎవరైనా అనుమానం కలిగిన బ్రోకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం వదిలేపెట్టే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు ఒక వార్నింగ్ స్టేట్మెంట్ లాగా ఇచ్చారు ఇక్కడ. సో దట్స్ ద న్యూస్. అండ్ మనీ లాండరింగ్ విషయంలో అసలు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఎస్, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దొంగతనాలు దోపిడీలు ఎక్కువ, హీఈస్ ఎ విలన్ of the society, he is the villain of the country. So country ko oka villain unnaru. So ayana collection of baga dirty money ante black money ni ekko chestunnadu, ante aa black money ki etuvanti accounts undavu ekka nunchi vachindi enti anedi dochukuna somu kada. సో కలెక్షన్ ఆఫ్ ముందుగా కలెక్షన్ చేసుకుంటారు, చేసుకొని దాన్ని ఫైనాన్షియల్ సిస్టమ్కి ఇన్క్లూడ్ చేస్తాడు. ఇన్క్లూడ్ చేసి అంటే అతని దగ్గర ఉన్న దాంట్లో ఫస్ట్ అక్కడక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని బ్యాంకులోకి వేస్తాడు. వేసి ఈ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడున్న ఈయన అకౌంట్ వేరు, ఇక్కడున్న అకౌంట్ వేరు, ఈ పర్సన్ వేరు, ఈ పర్సన్ వేరు, ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్కు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అలానే తిప్పి ఆ లోన్ తీసుకుంటాడు. సో ఇంకొక కంపెనీకి, సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఆన్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ కంపెనీ ఎక్స్, ఇక్కడ లోన్ టు కంపెనీ వై. సో ఇక్కడ కంపెనీ ఎక్స్ అనే దానికి ట్రాన్స్ఫర్ చేశాడు అండ్ ఈ కంపెనీ వైకి లోన్ ఇచ్చాడు. సో ఏదో ఒక విధంగా అమౌంట్ని సర్క్యులేట్ చేస్తున్నాడు, అమౌంట్ని ఒక చోట ఉండనివ్వట్లేదు. బికాజ్ ఒకే చోట ఎక్కువ అమౌంట్ ఉంటే ట్యాక్స్ పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. సో అది కూడా ఆలోచిస్తున్నాడు. సో ఇలా చేసి చివరిగా వచ్చిన అక్కడక్కడ అమౌంట్ని అక్కడక్కడ విత్డ్రా చేసుకుంటూ చివరిగా ఫ్లైట్స్, పెద్ద పెద్ద కార్లు, ఇళ్ళు కొంటున్నాడు. అది ప్రజెంట్ ఇండియాలో కొంతమంది చేసే దరిద్రమైన పని. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఎస్, స్విస్ హోటల్ ఆస్క్స్ జ్యూస్ టు టేక్ ఏ షవర్ బిఫోర్ యూజింగ్ పూల్. పారడైస్ అపార్ట్మెంట్ హోటల్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ యాంటీ సెమెటిజం. సి, ఒక హోటల్ వాళ్ళు జ్యూస్ని
స్విమ్మింగ్ పూల్లోకి రావడానికి ముందు మీరు ఒకసారి స్నానం చేసి రండి అని చెప్పి మెన్షన్ చేశారు. సో బాగా వినండి, స్విస్ హోటల్ వాళ్ళు జ్యూస్ని, జ్యూస్ అంటే ఏ పర్టికులర్ సొసైటీ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఒక పర్టికులర్ సొసైటీ వాళ్ళు, సో వాళ్ళని మా స్విమ్మింగ్ పూల్ని మీరు యూస్ చేయడానికి ముందు ఒకసారి మీరు మీ రూమ్లో స్నానం చేసి రండి అని చెప్పి ఒక వ్యంగ్యంగా, ఒక హేట్రెడ్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీన్ని, ఇది మన ఎగ్జామినేషన్కి కానీ మన కెరీర్కి కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు ఈ న్యూస్. కాకపోతే ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ గురించే నేను ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ వర్డ్ ఏంటంటే యాంటీసెమెటిజం. వాట్ ఈజ్ యాంటీసెమెటిజం? సో యాంటీసెమెటిజం అంటే ఏంటంటే హేట్, ఇగ్నోరింగ్, నెగ్లెక్టింగ్, షోయింగ్ హేట్ అండ్ క్రూయల్టీ. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ జూస్ మీద ప్రయోగిస్తున్నారు. సో ఇలా ప్రయోగించే పద్ధతిని యాంటీసెమెటిజం అంటారు. అంటే ఇక్కడ హోటల్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే మా పూల్ని యూస్ చేసుకునే ముందు మీరు ఒకసారి స్నానం చేసిరండి అంటే స్విమ్మింగ్ పూల్ని యూస్ చేసేదే స్నానం చేయడానికి. సో అంటే మా స్విమ్మింగ్ పూల్ మీ వల్ల నాశనం అవ్వకూడదు, అంటే మీరు దిగితే నాశనం అవుతుంది. సో ఇలాగా ఒక హేట్రెడ్గా, ఒక ఇగ్నోరింగ్గా నెగ్లెక్ట్ చేసే విధానంలో అండ్ క్రూయల్గా బిహేవ్ చేసే విధానాన్ని యాంటీసెమెటిజం అని చెప్తారు. అండ్ ఎంటైర్ వరల్డ్లో యాంటీసెమెటిక్స్ ఉన్నారా అంటే ఒక్కరున్నారు ఇంతవరకు, ఆయన పేరే అడాల్ఫ్ హిట్లర్. హీఈస్ ఎ ప్యూర్ యాంటీసెమెటిక్. అండ్ ఇప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి అంటున్నారు, కాకపోతే అది దట్స్ నాట్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో యాంటీసెమెటిజం అంటే ఇక్కడ ఈ న్యూస్ మనకు ఎటువంటి ఇంపార్టెంట్ మనకు ప్లే చేయదు, ఎటువంటి మనకు ఇంపార్టెంట్ కాదు. సో నేను జస్ట్ యాంటీసెమెటిజం గురించి డిస్కస్ చేయడానికి మాత్రమే నేను ఈ న్యూస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. యాంటీసెమెటిజం అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ సొసైటీని, ఇక్కడ ఈ న్యూస్లో జ్యూస్ని స్విస్ హోటల్ వాళ్ళు ఒక హేట్రెడ్ విధానంలో, ఒక ఇగ్నోరింగ్గా, నెగ్లెక్టింగ్గా, క్రూయల్గా బిహేవ్ చేసే విధానాన్ని యాంటీసెమెటిజం అంటారు. సో దట్స్ ద న్యూస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఎస్, 4 ఇన్ ఫ్రే ఫర్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్స్ పోస్ట్. సో ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్గా ఎస్ఎస్ ముంద్ర గారు రిటైర్ అయిపోయారు. సో ఆ వేకెన్సీని మిగిలిన వాళ్ళతో భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసే పద్ధతిలోనే 4 ఎంపికయ్యారు. ఆ 4లో ఒకరు డెప్యూటీ గవర్నర్ పోస్ట్కి ప్రెజెంట్ అపియర్ అవ్వబోతున్నారు. సో ఇక్కడ ఈ న్యూస్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్స్ మాత్రమే, అంతే తప్ప ఇక్కడ ఎవరైతే డెప్యూటీ గవర్నర్ పోస్ట్కి ఎన్నిక అయ్యారో వాళ్ళు మనకి ఇంపార్టెంట్, అంతే తప్ప ఎవరెవరిని గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. సో నేను మీకు చెప్పట్లేదు. సో సెంటర్ ఐడెంటిఫైడ్ ఏ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద పోస్ట్, దట్స్ ఇది ఓకే, ఇది ఫైన్. అండ్ నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అని ఎవరిని సెట్ చేసుకుందో అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఆ 4లో ఒకరిని సెట్ చేసుకుంటుంది, ఆ ఒకరి గురించి అప్పుడు కావాల్సిన తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ద ఆర్బీఐ హ్యాస్ 4 డెప్యూటీ గవర్నర్స్ ఆఫ్ హూమ్ 2 ఆర్ సెటిల్డ్ ఫ్రమ్ అవుట్సైడ్ ద సెంట్రల్ బ్యాంక్. ఆఫ్ దీస్ 2, 1 ఈజ్ ట్రెడిషనల్లీ ఏ మైక్రో ఎకానమిస్ట్ అండ్ అదర్ ఏ కమర్షియల్ బ్యాంకర్. The other 2 are deputy governors are promoted from within the RBI banks. See, total 4 deputy governors ఉండాలి. నంబర్ ఆ 4లో ఇద్దరిలో ఫస్ట్ ఇద్దరు ఏంటంటే
ఆర్బీఐలో ఇంతకుముందు జాబ్స్ వచ్చి వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ఎదిగిన వాళ్ళు డిప్యూటీ గవర్నర్స్, 4 డిప్యూటీ గవర్నర్స్లో ఇద్దరు అలా వచ్చిన వాళ్ళు. అండ్ మిగిలిన ఇద్దరు ఏంటంటే వాళ్ళు ఆర్బీఐకి సంబంధించి కాదు, అవుట్ సైడ్ ద ఆర్బీఐకి సంబంధించి వస్తున్నారు. సో అవుట్ సైడ్ ఆర్బీఐలో ఒకరు మ్యాక్రో ఎకానమిస్ట్ అయి ఉండాలి అండ్ ఇంకొకరు కమర్షియల్ బ్యాంకర్ అయి ఉండాలి. సో ఇంత ఇప్పుడు రిటైర్ అయిన ఎస్ఎస్ ముంద్రా గారు, హీఈస్ ఏ మ్యాక్రో ఎకానమిస్ట్. సో ఆయన ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ భర్తీ అయింది. సో అందుకు మిగిలిన వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో బికాజ్ అవుట్ సైడ్ కదా ఇది, వీళ్ళిద్దరిలో అవుట్ సైడ్ ఆర్బీఐ. సో నెక్స్ట్ ఇది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పోస్ట్కి సంబంధించిన న్యూస్. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇద్దరు ఆర్బీఐ లోపలే అంటే ప్రమోషన్స్ పరంగా సెట్ అయిన వాళ్ళు ఇద్దరు. అండ్ మిగిలిన ఇద్దరులో ఒకరు కమర్షియల్ బ్యాంకర్ అండ్ ఇంకొకరు మ్యాక్రో ఎకానమిస్ట్ అయి ఉండాలి. ఇద్దరు ఆర్బీఐ లోపు అండ్ ఇంకొక ఇద్దరు అవుట్ సైడ్ ఆర్బీఐ నుంచి సెలెక్ట్ చేసుకోబడతారు. సో అవుట్ సైడ్ ఆర్బీఐ నుంచి సెలెక్ట్ చేసుకున్న ఎస్ఎస్ ముంద్రా గారు ప్రజెంట్ రిటైర్ అయ్యారు. సో ఆ ఖాళీని భర్తీ చేసే క్రమంలో అవుట్ సైడ్ ఆర్బీఐ నుంచి 4 వ్యక్తుల్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంది. ఆ 4లో 1 మాత్రమే ఆ పోస్ట్కి భర్తీ చేస్తుంది. సో ఆ 1 ఎవరనేది అది త్వరలోనే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, మాస్టర్ కార్డ్ మల్స్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్. సో సీస్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా టు ఈజ్ ఎగ్జిక్యూషన్. సి బ్లాక్ చైన్ టెక్నాలజీ మెయిన్గా మాస్టర్ కార్డ్ మల్స్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్ అంటే, మల్స్ అంటే ఏంటంటే థింకింగ్ అంటే, మాస్టర్ కార్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయాలని ఆలోచిస్తుంది. బట్ దానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇండియాలో ఉందా లేదా అనే దాని మీద ఆలోచిస్తుంది. సో దాని ప్రకారంగా అది ట్రై చేస్తుంది. అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ మెయిన్గా బిట్కాయిన్స్లో యూస్ చేస్తారు. అండ్ ఇదేంటంటే, రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ ఆన్లైన్ అండ్ దే కీప్ సేఫ్ యూజింగ్ ద క్రిప్టో కరెన్సీ మెథడ్. సి రికార్డ్స్ కంప్లీట్గా ఆన్లైన్ అయిపోతాయి అండ్ ఆన్లైన్ అయిపోయిన రికార్డ్స్ని కంప్లీట్గా సేఫ్ గార్డ్ చేస్తుంది. ఆ సేఫ్ గార్డ్ చేసేది ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ మెథడ్. క్రిప్టో కరెన్సీ మెథడ్లో ఏంటి అంటే కంప్లీట్గా కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ కోడింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసి వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మీకు ఇది పేరులోనే ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ అంటే ఏం లేదు, సో రికార్డ్స్ అన్నమాట. సో ఆ రికార్డ్స్ని ఆన్లైన్లో పెట్టే విధానాన్నే క్రిప్టో కరెన్సీ మెథడ్ అంటారు. ఆ క్రిప్టో కరెన్సీని బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేయబోతోంది. ఇది ఆ విషయం మీద మాస్టర్ కార్డ్స్ ఇంకా థింక్ చేస్తుంది. సో దట్స్ ద న్యూస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, పీసీబీ టు ఆనర్ యూనిస్, మిస్బా అండ్ అఫ్రిది. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పీసీబీ అంటే, సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఫైనల్లీ యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ అండ్ షాహిద్ అఫ్రిది, ఈ 3 లెజెండరీ క్రికెటర్స్, ఈ 3 ప్రజెంట్ పాకిస్తాన్ టీంలో లేరు, ఈ 3 ప్రజెంట్ రిటైర్ అయిపోయారు, ఆ 3 ఒక సన్మానించాలని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిక్స్ అయింది. సో అది త్వరలోనే వాళ్ళ 3 మేము సన్మానించబోతున్నామని చెప్పి, సెప్టెంబర్లో సన్మానించబోతున్నామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ పీసీబీ చైర్మన్ నజామ్ సేతి. ఇది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, బఫన్ జాయిన్స్ రొనాల్డో మెస్సీ ఆన్ ఊఫా
shortlist. UEFA, UEFA shortlist. See, Gianluigi Buffon, so he is the one of the in world lone best world best goalkeepers lo yenokaru. He is the one of the best goalkeepers. So aina one of the three nominees for 2016 and 17 UEFA main player of the award year award. So award ki nominate aina moodoka vyaktiga ina unnaru. So number 1 is Lionel Messi and number 2 is Cristiano Ronaldo and number 3 is Buffon. So లెజెండ్స్ పక్కన ఇంకొక లెజెండ్ యాడ్ అయ్యాడు. అండ్ ఈ త్రీ నామినీస్లో యూఫా మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వస్తుంది అనేది చూడాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.